హిందూ సంప్రదాయం ప్రకారం మరియు సంస్కృతి ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. పూజా సమయాలలో కొబ్బరికాయ పగలకొడతారు. దీనిని ఆత్మసమర్పణతో భావిస్తారు. దాదాపు అన్ని శుభకార్యాలలో కొబ్బరికాయ కొడతారు. భారతదేశంలో కేరళ, ఆంధ్రప్రదేశ్లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి. మొత్తానికి పూజలలో, నోములలో, ఏ శుభకార్యాలలో అయినా కొబ్బరికాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఆలయాలకు వెళ్లేటప్పుడు కూడా కొబ్బరికాయను తీసుకువెళ్తారు. కొన్ని ఆలయాలలో పూజారులు కొబ్బరికాయను కొడితే, కొన్ని ఆలయాలలో భక్తులే కొబ్బరికాయను కొడతారు. కొందరు ఇళ్లలో కూడా దేవునికి నమస్కరించుకొని వారానికి ఒకసారి లేదా వారానికి రెండు మూడు రోజులు వాళ్ల ఇష్టమైన దేవుళ్లకు, అంటే శనివారం, గురువారం, మంగళవారం ఇలా కొబ్బరికాయ కొడతారు. అయితే కొబ్బరికాయ సమానంగా పగిలితే శుభం జరుగుతుందని భావిస్తారు. పగలకపోతే ఏదో అనిష్టం జరుగుతుందని భావిస్తారు. కాని ఇదేదీ నిజం కాదు. కొబ్బరికాయ సరిగా పగలలేదంటే భక్తి లేదనో ఏదో లోపం జరిగిందనో కాదు. కొబ్బరికాయను సరిగా పట్టుకోలేదని అర్థం. లేదా మనం మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టామని అర్థం. ఇక కొబ్బరికాయ పూజా సమయంలో కుళ్ళినట్టయితే ఏదో దోషమున్నట్టుగా భావిస్తారు. ఏదో అపచారం జరిగినట్టుగా అనుకుంటారు. కాని అవేవీ నిజం కాదు. కొబ్బరికాయ పూజా సమయంలో కుళ్ళినా శుభం జరుగుతుందట. ఆలయాలలో అయితే కుళ్ళినా సరే ఆ కొబ్బరికాయను శుభ్రం చేసి పూలతో అలంకరించి దేవుడి ముందు పెడతారట. ఇంట్లో అయినా కొబ్బరికాయ కుళ్ళినా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇక కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా శుభం జరుగుతుందట. చాలాసార్లు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల పువ్వు కనపడుతుంది. ఇది శుభసూచకమట. కొత్తగా పెళ్లైనవారు కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే సంతానయోగం త్వరలోనే ఉన్నట్లు భావమట.